హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఆదివారం కరీంనగర్ వంటంలో కేసు నమోదైంది. సిఐ సరిలాల్ వివరాల ప్రకారం ఇటీవల కరీంనగర్లో జరిగిన భారాసా కార్యకర్తల సమావేశంలో తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తూ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక పోలీస్ శాఖలోని అందరికీ మిత్తితో సహా చెల్లిస్తామని మాట్లాడి పోలీసుల మనోభావాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడినందుకు కరీంనగర్ పట్టణం ప్రగతి నగర్కు చెందిన పురుషోత్తం ఆశీష్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటాం, ఇది మా మాట, గ్యారంటీగా చెప్తా ఉన్నాం. ఇలా మీకు పోలీస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేడిది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉండుర్రి. జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరి. ఎవరు రద్దు పెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపడిస్తే ఇక్కడ ఎవరు భయపడేటోడు లేడు. మేము అన్యాయం చేసేటోళ్ళ మూరం కాదు, అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ. మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు ఇది, జాగ్రత్తగా ఉండురని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా